రావు గారు, తెలుగు రాష్ట్రాల మధ్య పోటీ అంటే అభివృద్ధిలోనేమో అనుకున్నా, ఖర్చులోనా? మామూలు ఖర్చు కాదురా అబ్బాయి, గాల్లో డబ్బులు పోసేస్తున్నారు అంతే. బడ్జెట్ లోటుగా ఉన్నా టూర్లు నీటుగా ఉంటున్నాయిలే. ఎవరు ఆ 15 లక్షలు ఎవరు గెలుచుకుంటారు? ఈ రోజు రాత్రి 9 గంటలకు పవర్డ్ బై డాబర్ రెడ్ పేస్ట్ మరియు బంజారాస్ బ్లాక్ హెన్నా సహ సమర్పణ నేచర్ పవర్ బ్యూటీ సోప్. మా చిన్నారి దేవకన్యను ఎల్లప్పుడూ అదుపులో ఉంచే అలవాటు. మరి రోగాలు నేల నుంచి కూడా రావచ్చని నాకు తెలుసు, అందుకే నా అలవాటు లైజాల్. సాధారణంగా శుభ్రం చేయడం వల్ల క్రిములు పోవు. లైజాల్ లోని జర్మ్ ట్రాప్ యాక్షన్ 99.9% క్రిములను హతమారుస్తుంది. అంటే నేలతో ముడిపడ్డ ప్రతి అలవాటు మంచిదే. హెల్దీ తిండి వల్ల లాభం, ప్లేట్లు కూడా హెల్దీగా ఉన్నప్పుడే లభిస్తుంది. సాధారణ బార్లతో క్రిములు అలాగే ఉండిపోతాయి, అందుకే నేను ఎంచుకున్నాను డెటాల్ కిచెన్ జెల్. ఇది నా కుటుంబాన్ని 100 రోగ కారక క్రిముల నుండి కాపాడుతుంది. ఇప్పుడు నేనున్నాను 100% షో. కళ్ళు పోతాయి. కృష్ణ పరమాత్మ మన కాలనీకి వచ్చేసాడు. నమస్కారం, జెమినీస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చెప్తా. వరంగల్ మురికివాడలో కేసీఆర్ పర్యటన, మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్న సీఎం. సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి, విద్యార్థులు పోలీసుల మధ్య వాగ్వాదం తోపులాట. గుజరాత్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ప్రవాస భారతీయ దివస్ లో కీలక ఉపన్యాసం. టీఆర్ఎస్ గూటికి తాటి వెంకటేశ్వర్లు, కాసేపట్లో కేసీఆర్ సమక్షంలో కారక్కేందుకు ముహూర్తం. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ దిశగా సిరిసేన, ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించిన రాజపక్స. తెరపై కనిపించనున్న మాస్టర్ జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న సినిమాలో సచిన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుజరాత్ పర్యటనకు వెళ్లారు. గాంధీనగర్ లో జరుగుతున్న ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 10 మంది ముఖ్యమంత్రులు హాజరయ్యే ఈ కార్యక్రమంలో చంద్రబాబు కీలక ఉపన్యాసం చేయనున్నారు. ఏపీలో వనరులు, పెట్టుబడి అవకాశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఖమ్మం జిల్లా ఆశ్వారావుపేట వైకాపా ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఇవాళ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. వరంగల్ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన కార్యకరున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు, కొంతమంది వైకాపా కార్యకర్తలు కూడా గులాబీ కండువా కప్పుకోనున్నారు. తాడి వెంకటేశ్వర్ల రాకతో ఖమ్మంలో వైకాపాకు ఉన్న బలం పూర్తిగా తగ్గుతుంది. ఇదివరకే వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ టీఆర్ఎస్ లో చేరారు. 3 ఎమ్మెల్యేలలో 2 పార్టీ మరగా, మిగిలిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా త్వరలోనే టీఆర్ఎస్ లోకి వస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో పీడీఎస్యు విద్యార్థులు ముట్టడించారు. విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. క్యాంపు కార్యాలయం ముట్టడితో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. సీఎం కేసీఆర్ లేనప్పటికీ పోలీసులు అప్రమత్తమయ్యారు. విద్యార్థులను అదుపులోకి తీసుకుని వ్యాన్ ఎక్కించి స్టేషన్ కు తరలించారు. క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో విద్యార్థులను అడ్డుకున్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే విషయంపై వైసీపీ అధినేత జగన్ దృష్టి సారించారు. గడిచిన ఎన్నికల్లో పార్టీ అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట ప్రజలు జగన్ ను ప్రతిపక్ష నేతగా కూర్చోబెట్టారు. ఈ నేపథ్యంలో పరాజయంపై సమగ్ర పరిశీలన చేసిన జగన్ పార్టీని సంస్థాగతంగా పటిష్టపరిస్తే తప్ప భవిష్యత్ ఉండదన్న భావనకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ కడప జిల్లా, రేపు కర్నూలు జిల్లా నేతలతో జగన్ సమావేశం కానున్నారు. సొంత జిల్లా కడప కంటే కర్నూలులోనే వైకాపా మెరుగైన ఫలితాలు సాధించింది. 2 పార్లమెంటు స్థానాలతో పాటు 14 అసెంబ్లీ స్థానాలకు గాను 11 సీట్లను కైవసం చేసుకుంది.
ఈ నేపథ్యంలో కర్నూలుపై మరింత ఫోకస్ పెట్టనున్నారు జగన్. హైదరాబాద్ శివార్లో ఓ కారు భీభత్సం సృష్టించింది. మహేశ్వరం మండలం నాగారంలో మార్నింగ్ వాకింగ్ చేస్తున్న ముగ్గురిని ఆ కారు పోటన పెట్టుకుంది. అదుపుతప్పిన కారు వాకర్స్ పైకి తీసుకురావడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మృతులను నాగరాజు, శ్రీశైలం, జనార్దనులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత కారు డ్రైవర్ పరారయ్యాడు. కారులో మద్యం బాటిల్ లభించడంతో మత్తులో డ్రైవింగ్ చేసి ఉంటారని భావిస్తున్నారు. సెల్ ఫోన్లు గంటల తరబడి మాట్లాడుతున్నారా? అయితే జాగ్రత్త, ఇకపై ఎంత ఎక్కువసేపు మాట్లాడితే అంత మీ జేబుకు చెల్లి పడనుంది. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్లులు భారీగా పెరగనున్నాయి. వాయు తరంగాల కోసం అధిక మొత్తాన్ని చెల్లించాల్సి ఉండడంతో టారిఫ్ ధరను పెంచడం తప్ప మరో మార్గం లేదని టెలికాం వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకే సీఓఏఐ డైరెక్టర్ జనరల్ మాథ్యూ టెలికాం మంత్రి రవిశంకర్ కు లేఖ రాశారు. స్పెక్ట్రమ్ కనీస ధరను కేంద్రం పెంచడంతో టెలికాం సంస్థల అప్పు 2.5 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ఆయన ప్రస్తావించారు. ఈ లేఖను ప్రధానమంత్రికి కూడా పంపించారు. కేంద్రం నిర్ణయం తర్వాత వెంటనే మొబైల్ ఛార్జీలను పెంచే యోచనలో టెలికాం సంస్థలున్నాయి. ఎమ్మెల్యేలకు పదవులను కట్టపెట్టే మరో కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. అసెంబ్లీ కమిటీల పేరుతో కొత్త పాతాధికారి విపక్ష ఎమ్మెల్యేలకు పదవులను ఇవ్వబోతుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి పలు కమిటీలు వేయడానికి కసరత్తు చేస్తోంది తెలంగాణ సర్కార్. అధికారం అంటేనే పదవులు, ప్రజా ప్రతినిధులైనంత మాత్రాన సంతృప్తి లేదు. మంత్రివర్గంలోనూ, కార్పొరేషన్లలోనూ, కమిటీల్లోనూ ఏదో ఒక హోదా లభిస్తే అది గౌరవం. అందరికీ పదవులు రానందున వచ్చిన వారు రాని వారి కంటే ప్రముఖులన్న సంతృప్తి. అందుకే పార్టీలో సీనియర్లు ఎక్కడో ఒకచోట తమకు ఓ పదవి, ఓ బాధ్యతను కట్టబెట్టాలని టీఆర్ఎస్ అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీంతోపాటు కొన్ని కమిటీలు, కార్పొరేషన్ల పదవులు కూడా భర్తీ చేయాల్సి ఉండడంతో ప్రభుత్వం కూడా సరేనన్న పద్ధతిలో ఉంది. దీంతో త్వరలో అసెంబ్లీలోని పదవులను ఎమ్మెల్యేలకు ఇవ్వడానికి రంగం సిద్దమైంది. అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, రూల్స్ కమిటీ, అండర్ టేకింగ్ కమిటీ, అంచనాల కమిటీ, హామీల అమలు కమిటీ, ప్రివిలేజెస్ కమిటీ, లైబ్రరీ కమిటీ, ఎథిక్స్ కమిటీ, అమ్యూనిటీస్ కమిటీ, హౌస్ కమిటీలు, ప్రభుత్వ శాఖల స్టాండింగ్ కమిటీలు, సంక్షేమ శాఖల పనితీరు కమిటీలు, ఇలా చాలా ఉంటాయి. వీటన్నింటిలో ఎమ్మెల్యేలే సభ్యులుగా ఉంటారు. అయితే కేవలం అధికారపక్ష శాసనసభ్యులే కాకుండా విపక్షాల సభ్యులకు వీటిలో అవకాశం లభిస్తుంది. అదేవిధంగా శాసన మండలిలోనూ ఈ కమిటీలు ఉంటాయి. ఇక్కడ ఎమ్మెల్సీలకు అవకాశం లభిస్తుంది. దీంతో ప్రస్తుతం కొన్ని కమిటీలను వేయడానికి కేసీఆర్ సర్కార్ కసరత్తు చేసింది. ఇందుకోసం విపక్షాలకు లేఖలు కూడా రాసింది. విపక్షాల నుంచి ఈ కమిటీల్లో సభ్యులను వేయడానికి పేర్లు సూచించాలని కోరింది. ప్రభుత్వం కోరిక మేరకు విపక్షాలు కూడా ఆయా కమిటీలకు సభ్యుల పేర్లను సూచించాయి. దీంతో ఎప్పుడైనా ఈ కమిటీలను ప్రకటించేందుకు తెలంగాణ శాసనసభ సిద్ధంగా ఉంది. ఇందులో ఇప్పటికే రూల్స్ కమిటీ వేశారు. ప్రస్తుతం హౌస్ కమిటీల సబ్జెక్టు హాట్ హాట్ గా తయారైంది. వీటితో పాటు మరికొన్ని కమిటీలు కూడా ఉన్నాయని త్వరలో ప్రకటిస్తామని అధికారులు అంటున్నారు. మొత్తానికి ఎమ్మెల్యేలకు కమిటీల పేరుతో కొన్ని బాధ్యతలు, పదవులు రాబోతున్నాయి. మంచి ముహూర్తాలు ఉంటే కార్పొరేషన్ల పదవులు కూడా వస్తాయని చాలా మంది ఆశతో ఉన్నారు. ఏదేమైనా అభ్యర్థులకు మంచి రోజులు ముందున్నాయని చెప్పక తప్పదు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలో ఉన్న నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు కేసీఆర్ ప్రభుత్వం మొదటిసారి అవకాశం ఇచ్చింది. పేదలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సర్కార్ రిజిస్ట్రేషన్ ఛార్జీలపై పూర్తి వెసులుబాటు కల్పించింది. 125 చదరపు గజాలలోపు ఉన్న నిర్మాణాలను ఉచితంగా క్రమబద్ధీకరించనుంది. అంతకంటే పైన వాటికి ఒక రేటును నిర్ధారించి క్రమబద్ధీకరించాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. అయితే రిజిస్ట్రేషన్ ను మహిళల పేరుతోనే చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విశేషం. సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆ తర్వాత వైఎస్ఆర్ హయాంలలో భూముల క్రమబద్ధీకరణ చేస్తారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సర్కార్ కూడా అదే బాటలో క్రమబద్ధీకరణకు తెరతీసింది. అయితే కేసీఆర్ సర్కార్ ఒక అడుగు ముందుకు వేస్తూ 125 గజాల్లోపు కబ్జాల్లో ఉన్న భూములను పేదలకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయనుంది. క్రమబద్ధీకరణకు జూన్ 2, 2014 కట్ ఆఫ్ డేట్ గా ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం నుంచి అప్లికేషన్లను ప్రభుత్వం స్వీకరించడం ప్రారంభించింది. దీంతో ఉదయం నుంచే ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద ప్రజలు బారుల తీరు కనిపించారు. క్రమబద్ధీకరణ దరఖాస్తుకు ఈ నెల 20న చివరి రోజుగా ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తు అందిన 90 రోజుల్లో ప్రభుత్వం క్రమబద్ధీకరణపై తన నిర్ణయం ప్రకటిస్తోంది. స్కీమ్ దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం తగు విధానాలు రూపొందించింది. ఇదివరకు చేసిన క్రమబద్ధీకరణలో ఖాళీ స్థలాలు కూడా ఉండేవి, కానీ తెలంగాణ సర్కార్ వాటికి చెక్ పెట్టింది. కేవలం నిర్మాణాలు ఉన్న గృహాలు, వాణిజ్య భవనాలను మాత్రమే క్రమబద్ధీకరించనున్నారు. కోర్టు వివాదాలు, మున్సిపల్ స్థలాలు, రోడ్లు, శ్మశానాలు, సికం భూముల్లో ఉన్న వాటిని రెగ్యులరైజ్ చేయరు. అంతేకాదు క్రమబద్ధీకరించేందుకు ఆర్డీఓ ఆధ్వర్యంలో కమిటీ దరఖాస్తుదారుని వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతుంది.
అదే నేను చెప్తున్నాను. ఎక్కడైతే వాళ్ళు ఎంక్రోచ్మెంట్ గవర్నమెంట్ ల్యాండ్లో ఉందో దాన్ని మాత్రమే చేస్తాం. అంటే అది కూడా అబ్జెక్షనబుల్, గ్రేవ్యార్డ్ ల్యాండ్ కానీ, షిక్ ల్యాండ్ కానీ, తర్వాత ఓపెన్ స్పేస్లలో మున్సిపల్ రోడ్స్, మున్సిపల్ ప్లేస్లలో ఉన్నాయి, అలాంటివి మాత్రం చేయరు. వాళ్ళకే రెగ్యులరైజ్ క్రమబద్ధీకరణ చేయడం, వాళ్ళకే చేయడం, ఎంకరేజ్ చేసినట్టుంటే అది పాలసీ మ్యాటర్, గవర్నమెంట్ పాలసీ మ్యాటర్. గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే వీళ్ళకి ఆల్రెడీ ల్యాండ్ స్టాండ్ గా 20-30 ఏళ్ళకి వెళ్ళి ఇప్పుడు కొన్ని కాలనీలు ఉన్నాయి. ఇప్పుడు ఫిలిం నగర్ స్లమ్ ఉంది, అక్కడ వెంకటగిరి అని ఉంది శ్రీనగర్ మా మండలంలోనే. తర్వాత ఇక్కడ జైరా నగర్ ఉంది మెయిన్ రోడ్, జూబ్లీల్స్ బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 10 మీద. తర్వాత ఫిలిం నగర్లో 18-20 స్లమ్లు ఉన్నాయి, ఆడ కొంతమంది పట్టాలు ఇచ్చింది, కొంతమంది పట్టాలు లేకుండా ఎంక్రోచ్మెంట్ చేస్తున్నాయి. తర్వాత ఇందిరానగర్, కృష్ణానగర్, వెంకటగిరి 20-30 ఏళ్ళకి వెళ్ళి కబ్జా పెట్టి ఉన్నారు. వాళ్ళని తీసేయడానికి రాదు, పర్మనెంట్ స్ట్రక్చర్స్ వచ్చినాయి. కన్స్ట్రక్షన్ ఇల్లు ఉండాలి, అందులో క్లియర్గా ఇల్లు ఉంటే నివాస స్థలం ఉంటుంది, అది తెలుస్తుంది, ఎంక్వైరీ చేస్తాం, ఆటోమేటిక్గా దాని ప్రకారం చేస్తాం. అంటే మా అప్లికేషన్స్ వస్తే తెలుస్తుంది కదా రేపు ఎన్నుంటాయి అనేది మేము ప్రాథమికంగా అంచనా వేయలేము. ఇంతకుముందు 166 జీవో ప్రకారం అయితే దాదాపు 10,000 అప్లికేషన్స్ వచ్చాయి, కొన్ని అబ్జెక్షనబుల్ ల్యాండ్లు. ఇప్పుడు సింగాడి కుంట ఉంది, ఇక్కడ కుంటా ల్యాండ్ అది, అక్కడ దాదాపు ఒక 5-600 ఇండ్లు ఉన్నాయి, చేయలేము దాన్ని అబ్జెక్షనబుల్ ల్యాండ్. అట్లా కోర్టు కేసులు, కోర్టు కేసులు ఉన్నా కూడా చేయనికి రాదు. 125 గజాలలోపు పేదలకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించిన తెలంగాణ సర్కార్ 250 గజాలలోపు వాటికి మార్కెట్ వాల్యూ కాకుండా సబ్ రిజిస్టర్ నిర్దేశించిన బేసిక్ వాల్యూలో 50%, 500 గజాలలోపు వాటికి 75%, 500 గజాలు పైనున్న వాటికి 100% ఛార్జీలను కట్టాల్సి ఉంటుంది. ఛార్జీలు కూడా ప్రాంతానికి ఒక్కో రకంగా ఉంటుంది. మున్సిపల్ ట్యాక్స్ రిసిప్ట్స్ కట్టున్న వాళ్ళు అలాంటి వాళ్ళకు ఉంటే క్రమబద్ధీకరణ చేయాలని గవర్నమెంట్ జీవో నంబర్ 58-59, అంటే 59 ఏమో డబ్బుల రూపకంగా, 225 గజాలకు అబో ఉన్న వాటికి 59 జీవో వర్తిస్తుంది. 125 గజాల లోపు ఉండి దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వాళ్లకు 125 జీవో ఎంఎస్ నంబర్ 58 వర్తిస్తుంది. వీళ్ళకు ఈరోజు మాకు నిన్ననే గైడ్ లైన్స్ వచ్చినాయి. అప్లికేషన్ ఫామ్ కూడా మేము బయట నోటీస్ బోర్డులో పెట్టడం జరిగింది. ఆ అప్లికేషన్ వాళ్ళు రాసుకొని వీళ్ళ వైట్ పేపర్ మీద కూడా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకొని ఆ సంబంధిత డాక్యుమెంట్లు ఏమేమి పెట్టాలనేది కూడా పెట్టాము. ఆ డాక్యుమెంట్లు రేపటి నుంచి, ఈరోజు నుంచి సబ్మిట్ చేసుకోవచ్చు. దాన్ని మేము సర్వేయర్ ద్వారా, ఆర్ఐ ద్వారా ఎంక్వైరీ చేయించి ఆర్డీఓ కమిటీ ఉంటుంది. ఆర్డీఓ తహసీల్దార్ ఆధ్వర్యంలో 258 జీవో ప్రకారం కానీ 59 జీవో ప్రకారం కానీ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ డిసిషన్ తీసుకుంటుంది. తర్వాత 250 నుంచి 500 గజాల వరకు 75% బేసిక్ వాల్యూలో, తర్వాత 500 అబోవ్ స్క్వేర్ యార్డ్స్ ఉన్న వాళ్ళకు మొత్తం కట్టాల్సి ఉంటుంది. ఇంకోటి రెసిడెన్షియల్కు మాత్రమే ఇది, కమర్షియల్ ఉందంటే మొత్తం బేసిక్ వాల్యూ మొత్తం కట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వాటన్నింటినీ క్రమబద్ధీకరిస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి ప్రభుత్వం చెక్ పెడుతూ జీవో 58-59 లో జారీ చేసిన ఉత్తర్వులో స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వ స్థలాల్లో తిష్టవేసిన కబ్జా రైళ్లు ఇక పరాయణం చిత్తగించాల్సిందే. ఎంసెట్ వివాదం మరొక ముందే ఏపీ తెలంగాణ మధ్య మరో చిచ్చు రాజుకుంది. పరీక్ష నిర్వహణపై ఏపీ సర్కారు ఎంతకు వెనక్కి తగ్గకపోవడంతో గురుగా ఉన్న తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు ఏపీ కౌన్సిల్ కు షాక్ ఇచ్చారు. వెంటనే ఏపీ ఉన్నత విద్యామండలి ఉన్న భవనాన్ని ఖాళీ చేయాలని సంబంధిత వర్సిటీ ద్వారా నోటీసులు జారీ చేయించారు. ఎంసెట్ వివాదం చినికి చినికి గాలివానగా మారింది. ఇప్పటికే 2015 ఎంసెట్ ను మేమంటే మేము నిర్వహిస్తామంటున్న ఏపీ తెలంగాణ ఉన్నత విద్యామండళ్లు ఆధిపత్య పోరుకు రెడీ అయ్యారు. ఏపీ వ్యవహార శైలితో అసహనంతో ఉన్న తెలంగాణ అధికారులు జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఉన్న ఏపీ ఉన్నత విద్యామండలికి నోటీసులు జారీ చేయించారు. తమ భవనాన్ని వెంటనే ఖాళీ చేయాలనేది ఆ నోటీసు సారాంశం. అన్ని విషయాల్లో తాము సర్దుకుపోయేందుకు ప్రయత్నిస్తున్న ఏపీ ప్రభుత్వం వివాదాన్ని మరింత పెద్దది చేసేందుకు ట్రై చేస్తోందని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఆరోపించారు. ఏపీ సర్కారు మొండిగా వ్యవహరించడం వల్లే రెండు రాష్ట్రాల విద్యార్థులు నలిగిపోతున్నారని మండిపడ్డారు. 33 ద్వారా మేము ఎంసెట్ కండక్ట్ చేస్తున్నాం. ఇందులో విద్యార్థులు అందరూ కూడా పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఈ 371 డి ఆర్టికల్ ప్రకారం 15% టాప్ 15% సీట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరంటే తెలంగాణ ప్రాంతం, కోస్త ఆంధ్ర ప్రాంతం, రాయలసీమ ప్రాంతం అందరి కూడా ఈ రెండు రాష్ట్రాలలో అవకాశాలు ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఏదైతే అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించినారో రాబోయే 10 సంవత్సరాలు కూడా ఏ మాత్రం కూడా మార్పు ఉండదు. అయితే ఎంసెట్ విషయంలో తాము విభజన చట్టానికి అనుగుణంగానే నడుచుకుంటామంటోంది ఏపీ ప్రభుత్వం. 2015 ఎంసెట్ ను తాము నిర్వహిస్తేనే రెండు రాష్ట్రాల విద్యార్థులకు న్యాయం జరుగుతుందని వాదిస్తోంది. మొత్తానికి ఎంసెట్ తో మొదలైన రెండు రాష్ట్రాల వివాదం
ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ఖాళీ చేయించుకునే వరకు వెళ్లింది. జేఎన్టీయు నోటీసులపై ఏపీ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏపీ సీఎం హస్తినపాట పట్టనున్నారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీ అమలుపై సీఎం ప్రధానితో చర్చించనున్నారు. మరోవైపు చంద్రబాబుకు కొత్త కాన్వాయ్ అందుబాటులోకి వచ్చాయి. పాత కాన్వాయ్లోని వాహనాలు తరచూ మరమ్మతులకు గురవడంతో 13 కోట్లతో కొత్త వాహనాలు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పన్నెండున ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీల అమలుపై సీఎం ఈ పర్యటనలో ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. వచ్చే రైల్వే సాధారణ బడ్జెట్లలో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వాలంటూ కొన్ని ప్రతిపాదనలను సీఎం కేంద్రం ముందు ఉంచనున్నారు. దీనికి ముందుగా ఈ నెల 9-10 తేదీల్లో సీఎం గుజరాత్ లో పర్యటించనున్నారు. 13న ఏపీ నూతన రాజధాని ప్రాంతంలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో కలిసి పర్యటిస్తారు. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ పై కసరత్తు చేస్తున్న సింగపూర్ ప్రభుత్వం క్షేత్రస్థాయి పర్యటన ద్వారా మరింత అవగాహన పెంచుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్లో ఫ్రాడో బుల్లెట్ ప్రూఫ్ కారు చేరింది. ప్రస్తుతం ఆయన కాన్వాయ్లో వాడుతున్న సఫారీలలో తెలంగాణకు 3 వాహనాలు వెళుతుండటంతో వాటి స్థానంలో 1 టయోటో ఫ్రాడో, 3 ఫార్చునర్ కార్లను కొనుగోలు చేశారు. ఇప్పటికే ఈ ఫ్రాడో ఫార్చునర్లతో ఔటర్ రింగ్ రోడ్డుపై సెక్యూరిటీ సిబ్బంది డెమో నిర్వహించారు. ఏపీ వాటాకు వచ్చే సఫారీలు 3 విజయవాడకు పంపడంతో పాటు 2 ఫ్రాడో వాహనాలలో 1 విజయవాడకు పంపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి తరచూ పర్యటించే సొంత జిల్లా చిత్తూరులో కూడా 1 కాన్వాయ్ని సిద్ధం చేస్తున్నారు. తిరుపతిలో ఈ 3వ కాన్వాయ్ను ఉంచి తిరుపతికి వచ్చే వీఐపీలకు ప్రభుత్వం తరపున ఈ కాన్వాయ్ను ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటు చంద్రబాబు ప్రస్తుతం ఉంటున్న జూబ్లీహిల్స్ లోని నివాసం సరిపోకపోవడంతో వచ్చే మార్చిలో రోడ్ నెంబర్ 24లోని అద్దె ఇంటికి మారనున్నారు. ఇదే సమయంలో కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేయడం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. అయితే తాజాగా కొన్న టయోటో ఫ్రాడో వాహనాలు ఒక్కొక్క వాహనం ఖరీదు 1 కోటి రూపాయలు, ఫార్చూనర్లకు 30 లక్షలు. వాటికి బుల్లెట్ ప్రూఫ్ అమర్చడానికి మరింత ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇక కాన్వాయ్లో మిగిలిన 3 వాహనాలుగా 3 ఫార్చూనర్ వాహనాలను సైతం కొనుగోలు చేయడానికి సర్కార్ సిద్ధమైంది. ఇవైతే పాత పద్ధతులు, ఇది చూడండి. మీ ఇంట్లో మిగతావన్నీ ఈ కాలానికి చెందినవైనప్పుడు మీ టాయిలెట్ క్లీనింగ్ కోసం పాత పద్ధతి ఎందుకు? మీకోసం కొత్త హార్పిక్ ఆల్ ఇన్ వన్. ఇది మరకలను తొలగిస్తుంది, క్రిములను హతమారుస్తుంది, చెడు వాసనను పోగొడుతుంది. ఇక ఇస్తుంది మెరిసే పరిశుభ్రమైన తాజా టాయిలెట్. హార్పిక్ ఆల్ ఇన్ వన్ ఛాలెంజ్. హార్పిక్ పై ఇప్పుడు పొందండి 30% అధికం పూర్తిగా ఉచితం. త్వరపడండి. కీర్తి, ఏమైంది నీకు? నా చర్మం దద్దుర్లు, పింపుల్స్, జిడ్డుతనం, వీటన్నిటికి సమూలమైన పరిష్కారం కొత్త డెటాల్ సండల్ గ్లూ. దీనిలో డెటాల్ యొక్క నమ్మకమైన రక్షణ ఉంది. అది దాక్కుని ఉన్న కల్మశాలను లోపలి కంటా శుభ్రపరుస్తుంది. ఇక చందనం కుంకుమ యొక్క మంచి గుణాలు మీ చర్మానికి ఇస్తాయి సహజ మెరుపు. ఎవరు ఆ 15 లక్షలు ఎవరు గెలుచుకుంటారు? ఈ రోజు రాత్రి 9 గంటలకు పవర్డ్ బై డాబర్ రెడ్ పేస్ట్ మరియు బంజారాస్ బ్లాక్ హెన్నా సహ సమర్పణ నేచర్ పవర్ బ్యూటీ సోప్. తెలుగు రాష్ట్రాల మధ్య పోటీ అంటే అభివృద్ధిలోనేమో అనుకున్నా, ఖర్చులోనా? మామూలు ఖర్చు కాదురా అబ్బాయి, గాల్లో డబ్బులు పోసేస్తున్నారు అంతే. బడ్జెట్ లోటుగా ఉన్నా టూర్లు నీటుగా ఉంటున్నాయిలే. తుంగభద్ర ఎగువ కాలువ కింద రైతులు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి 6 గాలను శ్రమించి పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించక రైతులు విలవిల్లాడుతున్నారు.
ఇరవై రోజుల క్రితం వరకు మార్కెట్ లో సోనామసూరి వరి ధాన్యం క్వింటాల్ కు 1750 రూపాయల వరకు పదరపాలకుగా 150 రూపాయల ధర తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే బహిరంగ మార్కెట్ లో వరి ధాన్యాల ధరలు అనూహ్యంగా పతనమైన బియ్యం ధరలు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి. ఏడాదికి క్రితమేదే సమయానికి వరి ధాన్యం క్వింటాలకు 1800 నుంచి 2000 రూపాయల వరకు ఉండేదని రైతులు పేర్కొంటున్నారు. వరి ధాన్యం ధరలు ఆశించిన రీతిలో లేనందున కొంతమంది రైతులు మాత్రమే ధాన్యాన్ని విక్రయించినా ఇంకా 70% మంది రైతులు ధాన్యాన్ని పొలాల వద్ద ఇళ్ల వద్ద నిల్వ ఉంచుకున్నారు. ధరలు పూర్తిగా పతనం కావడంతో బెంబేలెత్తిన రైతులు ప్రస్తుతం ఉన్న 1600 రూపాయల ధరతో వరి ధాన్యాన్ని అమ్ముకుంటే రైతుకు పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో అనావృష్టి ఫలితాల వల్ల కొంత, అతివృష్టి వల్ల కొంత పంటలు పూర్తిగా దెబ్బతినడంతో ఈసారి మార్కెట్లో వరి ధాన్యానికి విపరీతమైన డిమాండ్ లభిస్తుందని, క్వింటాలకు కనీసం 1800 రూపాయల దాకా ధర పలుకుతుందని రైతులు ఆశించిన వారికి నిరాశ ఎదురవుతోంది. అయితే రైతు ఆశలను అడియాసలు చేస్తూ మధ్య దళారీలు కుమ్మకై ధరలు అనూహ్యంగా తగ్గించి మార్కెట్లో డిమాండ్ పూర్తిగా పడిపోయిందని పేర్కొంటూ తక్కువ ధరకే వరి ధాన్యం కొనుగోలుకు ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గంలోని కణేకల్లు, బొమ్మనహాళ్, డి హిరహాళ్ మండలాల్లో దాదాపు 40,000 ఎకరాల్లో వరి ధాన్యం పండుతుండగా రైతులు పండించిన ధాన్యం విక్రయించేందుకు సరైన మార్కెట్ సౌకర్యం లేనందున మధ్య దళారీల హవా కొనసాగుతూ రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంటోందని రైతులు ఆరోపిస్తున్నారు. గుత్తలో ఎక్కువ, రేట్లో లేవు. పోయినసారి ఎట్లుంది? పోయినసారి 1800 అట్లుండింది కింటాలు, ఈసారి 1700 అది బలవంతంగా ఇస్తున్నాం వాళ్ళకి. ఎకరం 30-40 పండినా కూడా సరే అయిన గిట్టుబాటు ధర లేదు, పెట్టుబడులు పెరిగిపోయినాయి. ఇక్కడ మార్క్పేట కానీ ఎఫ్సిఐ కానీ కొనేవాళ్ళు లేరు. దళారి వ్యాపారస్తులు అప్పు అడుగుతారు, నెల అప్పు అంటారు. వాళ్ళు ఇచ్చినప్పుడు మేము తీసుకోవాలి, వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి సార్. ఇది రైతు పరిస్థితి. ఒక డిఏపి సెన్స్ కొనాలంటే 1300 రూపాయలు, యూరియా బస్తా కొనాలంటే దాదాపు 320 రూపాయలండి. మేము అమ్మాలంటే అడిగేవాళ్ళు లేరు. ఇదిగో ఎండకేసుకుని కోసుకుని కోత మిషన్ ఎకరానికి వచ్చి దాదాపు 2000-2500. మరి లేబర్ కూలీ మనిషికి 200 రూపాయలు తక్కువ అంటే. నేను దాదాపు మోతకు కానీ కౌలుకు కానీ సొంతంగా ఏదైనా ఒక వ్యవసాయం వ్యాసం చేస్తూ ఉంటాను. మరి కూలి పాటలు, ఈ రైతు పాటలు అన్ని తిట్టుకుంటే మాకు గిట్టుబాటు లేదు. కనీసం అంటే ఇప్పుడు నేడు ఈ రోజులు వచ్చే వాళ్ళకి మాకు దాదాపు 1850 దాకా రేటు ఉంది. ఈ రోజు వచ్చే వాళ్ళకి 1650 రూపాయలు రేటు ఉంది. దాన్ని బట్టి మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. కూలి పాటలు తిట్టి పెరిగిపోయి ఎరువులు కానీ మందులు కానీ లిక్విడ్ ప్రతి ఒక్కటే అన్ని పెరిగిపోయి గుత్తలాడు పెరిగిపోయి మరి మా పొట్టి బక్కలైతే ఎట్లా బదులు తెలియదు. ఎందుకంటే ఆధారమైనది మా కష్ట దక్క కష్టమే. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు అయ్యేదన్నాడో ఆ దేవుడికే తెలియాలని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వరి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతున్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటను కేంద్రంగా చేసి శుక్రవారం నుంచి జరిగే ఫ్లేమింగ్ ఫెస్టివల్ కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ పక్షుల పండుగకు వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ జానకి తెలియజేశారు. రాష్ట ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ప్రతి ఏటా సూళ్లూరుపేటలో నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ కు కాలేజీ గ్రౌండ్స్ లో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటుకు, కళా ప్రదర్శనలకు అవసరమైన వేదికను సిద్ధం చేశారు. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జానకి పరిశీలించారు. ఆమెతో పాటు ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే సంజీవయ్య కూడా ఏర్పాట్లను పరిశీలించారు. సూళ్లూరుపేటతో పాటు నేలపట్టు, అటకానితిప్పలోను సందర్శకుల కోసం చేసిన ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, కుటుంబ సభ్యులతో వచ్చి ఎంజాయ్ చేయాలని కలెక్టర్ జానకి కోరారు. ప్రజలు అందరినీ కూడా, నెల్లూరు ప్రజలు ఇంకా ఇతర జిల్లా ప్రజలు అందరినీ కూడా ఈ మా నెల్లూరు జిల్లా ఫ్లెమింగో ఫెస్టివల్ కి మంచిగా ఆహ్వానిస్తున్నాము. అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఫుడ్ సదుపాయాలు, అలాగే వాటర్ శానిటేషన్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతున్నది. మీ అందరి తరఫున నేను నెల్లూరు ప్రజలు మరియు ఇతర జిల్లా ప్రజలందరినీ కూడా ఈ జిల్లా ఫెస్టివల్ కి ఆహ్వానిస్తున్నాను. మరోవైపు పులికాట సరస్సులో పర్యాటక అభివృద్ధిని తీసుకురావడం కోసం ప్రత్యేక మోటార్ బోటును ప్రారంభించారు. సరస్సు అందాలను తిలకించడానికి ఈ బోటు తిరిగే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. తడమండలం బీవీపాలెంలోని పులికాట సరస్సులో పర్యాటకుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన మోటార్ బోటును జిల్లా కలెక్టర్ జానకి చేతుల మీదుగా ప్రారంభించారు.
అదే బోటులో కొద్దిసేపు పులికాటు సరస్సులో తిరిగి సరస్సులో కనిపించే పక్షులను, తెరచాపు పడవ అందాలను వీక్షించారు. కోనసీమలో ఆక్వా రైతులకు రుణమాఫీ వర్తించింది. దీంతో అన్నదాతలు ఆనందంలో మునిగిపోయారు. భూమి వాస్తవ రికార్డులో మార్పు చేయకపోవడమే దీనికి కారణం. అయితే అరువులైన ఉద్యానవన, రైలు రైతులకు రుణమాఫీ అందకపోవడంపై వారు మండిపడుతున్నారు. కోనసీమలో సముద్రం, గోదావరి నదీపాయల వెంబడి వేలాది ఎకరాలలో సాగవుతున్న ఆక్వా చెరువులకు రుణమాఫీ వర్తించింది. ఆక్వా సాగు వాణిజ్య పంటలలోకి వస్తుంది. ఉద్యానవన పంటలకు రుణమాఫీ వర్తించకపోగా అనధికారికంగా సాగవుతున్న ఆక్వా చెరువులకు రుణమాఫీ వర్తించడంపై కౌలు రైతులు, ఉద్యానవన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోనసీమలో వేలాది ఎకరాలలో రొయ్యలు, చేపల చెరువులు సాగవుతున్నా రెవెన్యూ వాస్తవ రికార్డులలో మార్పు చెందలేదు. దీంతో పల్లం అన్ని రెవెన్యూ రికార్డులు పట్టాదారు పాసు పుస్తకాలలో ఉండడంతో రుణమాఫీ వర్తించింది. ప్రభుత్వం రుణమాఫీ అమలు చేయడంతో కోనసీమలో 3 నుంచి 5 కోట్ల రూపాయల వరకు ఆక్వా రైతులకు లబ్ది జరిగినట్లు అంచనా. ఈ రోజుని రుణమాఫీ అని ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దాంట్లో అనేకమైనటువంటి అవకతవకలు జరుగుతున్నాయి. ఏంటంటే మా కోనసీమ ప్రాంతంలో ఎక్కువగా వ్యవసాయ భూమి అంతా కూడా ఆక్వా సాగుకి మళ్లించడం జరిగింది. ఆక్వా సాగుకి మళ్లించడం వల్ల ఈ సర్వే పూర్తి చేయకపోవడం వల్ల, అధికారులు సర్వే సరిగా లేకపోవడం వల్ల, సక్రంగా సర్వే లేకపోవడం వల్ల ఈ ఆక్వా చెరువులకి ఈ రుణమాఫీ, దాని మీద తీసుకున్న రుణాలకి చెరువులకి రుణమాఫీ జరుగుతుంది. అలాగే ఇన్సూరెన్స్ కూడా అలా జరగడం వల్ల నిజమైన రైతులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి రుణమాఫీ అందే పరిస్థితి లేకుండా పోయింది. ఎక్కువ శాతం లబ్ధి పొందే, అధిక లాభాలు పొందే ఈ ఆక్వా సాగు ఈ రుణమాఫీ లభించడం అనేది చాలా దారుణమైన విషయం. కాబట్టి ఏదైతే ఈ రుణమాఫీ ఉందో మొత్తం ఈ ఆక్వా సాగు కాకుండా ఈ ఉద్యానవన పంటలకే, ఈ కౌలు రైతులకి అందరికీ వర్తించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడళ్లు దెప్పినందుకు అన్న సామెతలా ఉంది కౌలుదారులు, ఉద్యానవన రైతుల పరిస్థితి. వాణిజ్య పంట అయిన ఆక్వా రైతులకు రుణమాఫీ వర్తించినందుకు బాధపడాలో, ఉద్యానవన పంటలు సాగు చేసే తమకు రానందున ఏడవాలో అర్థం కాని పరిస్థితిగా మారింది. ఆ తలల విలువ అక్షరాల 52 లక్షల రూపాయలు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 రాష్ట్రాలు కలిపి నిర్ణయించిన ధర. మోస్ట్ వాంటెడ్ అంటూ ప్రకటనలు చేశాయి, పోస్టర్లను అంటించాయి. అయితే కోట్ల రూపాయల విలువైన ఆ మోస్ట్ వాంటెడ్ ఎవరో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీ చూడండి. ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెమటలు పట్టిస్తూ మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిస్తూ పోలీసులకు 3 చెరువుల నీళ్లు తాగిస్తూ అండర్ గ్రౌండ్ లో ఉంటున్న మావోయిస్టు నేతలు అక్కిరాజ హరగోపాల్ అలియాస్ ఆర్కే ఒకరైతే, జనుగు నరసింహారెడ్డి అలియాస్ జంపన్న మరొకరు. వీరిని పట్టుకున్నా, వీరి సమాచారాన్ని తెలియజేసినా నగదు పారితోషికం ఇస్తామంటూ ఒరిస్సా రాష్ట్రం నారాయణపట్నం, బ్లాక్ కంబారి పంచాయతీలోని వీరీపురం, బుగ్గాం గ్రామాలతో సహా అనేక మారుమూల గ్రామాల్లో ఆర్కే జంపన్న ఫోటోలతో కూడిన పోస్టర్లను పోలీసులు అందించారు. మహారాష్ట్ర గవర్నమెంట్ 50 లక్షలు, ఛత్తీస్గఢ్ 40 లక్షలు, ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాలు 25 లక్షల చొప్పున, జార్ఖండ్ ప్రభుత్వం 12 లక్షలు వేసి 52 లక్షల రూపాయలను ఒక్కొక్కరి తలపై ప్రకటించాయి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఏ ఒక్క రాష్ట్రమైనా ఒక ప్రకటన చేస్తే అది సర్వసాధారణం. కానీ 5 రాష్ట్రాలు కలిసి మావోయిస్టు కదలికలు అధికంగా ఉన్న ఒరిస్సాలోని నారాయణపట్నం బ్లాక్ లో ఈ తరహా పోస్టర్లు గోడలకు అతికించడం విశేషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగిన కొన్ని వార్తలను ఇప్పుడు చూద్దాం. ప్యారిస్ ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ, బాంబే స్క్వాడ్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రయాణికులకు సూచించారు. ఆకతాయలు, ఫేక్ కాల్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని పీడీఎస్యు విద్యార్థులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిజాల గణేష్ గుప్తా ఇంటిని ముట్టడించిన వారు, ప్రత్యేక రాష్ట్రం వస్తే విద్యార్థుల సమస్యలు తీరుతాయని చెప్పిన టీఆర్ఎస్ నేతలు స్వరాష్ట్రంలో ఎందుకు తీరడం లేదని ప్రశ్నించారు. అనంతరం బస్టాండ్ సమీపంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను వారు దగ్ధం చేశారు. విశాఖపట్నం ఏవియన్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. కళాశాల విద్యార్థిని, విద్యార్థులు సిబ్బందితో కలిసి ఆడిపాడారు. ముగ్గుల పోటీలు, గంగిరెద్దుల విన్యాసాలతో కళాశాల ప్రాంగణం మారుమోగింది. నిత్యం వెరైటీ డ్రెస్సులు ధరించే విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. తిరుపతిలో రామ్రాజ్ కాటన్ దుస్తుల షోరూంను ప్రముఖ సినీ దర్శకుడు కె విశ్వనాథ్ ప్రారంభించారు. తిరుపతిలో షోరూం ప్రారంభించడం సంతోషంగా ఉందన్న ఆయన, మిగతా వాటికంటే రామ్రాజ్ కాటన్ దుస్తులు ఇష్టపడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు హంద్రి నివా బ్రిడ్జి వద్ద జరిగిన ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా 3 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఒకరు చనిపోయారు. ఒకే బైక్ పై వెళుతున్న 4 విద్యార్థులు లారీని ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు.
ఆంధ్ర తమిళనాడు ప్రాంతంలోకి సిమి ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారంతో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతిలో ఇంటర్ స్టేట్ పోలీస్ కాన్ఫరెన్స్ పేరుతో భద్రతపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆయా సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టేందుకు చర్యలు తీసుకోనున్నారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో భారీ సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అందమైన రంగవల్లులు స్థానికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హైకోర్టు విభజన జరగకుండా ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుపడుతున్నారంటూ ఖమ్మంలో న్యాయవాదుల జేఏసి మండిపడింది. కోర్టు ముందు నిరసనకు దిగిన లాయర్లు చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతపురం జిల్లా రోడ్డు ప్రమాదానికి ప్రభుత్వం, ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యమే అని సిపిఐ, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నేతలు ఆర్ఎండ్బి కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే 15 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని అన్నారు. ఎవరు 15 లక్షలు ఎవరు గెలుచుకుంటారు? ఈ రోజు రాత్రి 9 గంటలకు పవర్డ్ బై డాబర్ రెడ్ పేస్ట్ మరియు బంజారాస్ బ్లాక్ హెన్నా సహ సమర్పణ నేచర్ పవర్ బ్యూటీ సోప్. ఇది ఎన్నాళ్ళు వస్తుంది? ఒక నెల. ఇది ఒక నెల కిరాణా సరుకులు కాబట్టి ఒక నెల వస్తాయి. మరి ఇది ఒక నెల కంటే కొంచెం తక్కువ. ఇది చూడడానికి చిన్నది కానీ పూర్తిగా 2 నెలలు వస్తుంది. చిన్న హార్పిక్ డిటర్జెంట్ కంటే 100 రెట్లు మెరుగ్గా శుభ్రత ఇస్తుంది. ఇంకా పూర్తిగా 2 నెలలు వస్తుంది. సూపర్. మరి మీరు కూడా తీసుకోండి హార్పిక్ చిన్న ప్యాక్ ఛాలెంజ్. ప్రతిరోజు రోహన్ అల్లరి చేతులు పెరిగిపోతున్న మురికిని తాకుతాయి.